Shaka guys and welcome to my show Mad Stuff with Rob. Nenu Rob and heroes episode lo mana outdoor ni indoor loki teeskonni raabothunam. Meeru nammandi ee sarikotta room decor idea tho mee room chaala andanga maarabothundi. Endukante manam tayar cheyabothunam chitti chitti yarn boards ni. Get ready, it's time for DIY. Why? Because I love it. Yarn boards ni tayar cheyadaniki mana kavalsina items list chudandi. White cardboard, chart papers, scissors, pliers, glue gun, yarn, cardboard, wires, stickers. Alright, start చేద్దాం. నిజం చెప్పాలంటే నాకు పక్షులు అంటే ఇష్టం. పక్షుల్ని చూడటం అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఇక్కడ ఎటు చూసినా బిల్డింగ్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువగా కనపడేవి పావురాలు. అవి నాకు అంతగా నచ్చవు. అందుకే కొన్ని అందమైన పక్షుల్ని తయారు చేయాలనుకుంటున్నాను. వాటిని మన రూమ్ లో డెకరేట్ చేయాలనుకుంటున్నాను. అలా చేయడం కోసం నా దగ్గర సింపుల్ టెక్నిక్ ఉంది. మనం కలర్ఫుల్ గా ఉండే ఊల్ని తీసుకోవాలి. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ మూడు రకాల రంగుల్లో ఊలుంది. ఈ కార్డ్బోర్డ్ పైన ఎక్కువ మొత్తంలో చుట్టిన ఊల్ని మీరు చూడొచ్చు. దాన్ని దాదాపుగా 45 నుండి 50 సార్లు చుట్టానన్నమాట. కాబట్టి మీరు కూడా ఇలాగే చేయాలి. తర్వాత సిజర్స్ తీసుకోవాలి. ఒక చివరిని కట్ చేయాలి. ఇలాగా ఆ పీసెస్ని సెపరేట్ చేయాలి. వీటిని ఇలా పక్కన పెడదాం. ఇప్పుడు ఇంకొక కలర్ ఊల్ని కూడా ఇలాగే కట్ చేయాలి. నేను ఆకర్షణీయమైన కలర్స్ని సెలెక్ట్ చేయడం మీరు చూడొచ్చు. నేను చేసే బర్డ్స్ కోసం ముందుగా రెడ్ తీసుకుందాం, తర్వాత బ్లాక్, వీటితో ఒక ప్లస్ సింబల్ తయారు చేస్తున్నాను. ఇలాగా సరిగ్గా మధ్యలో ఉంచడం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు సగానికి దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. గట్టిగా లాగాలి. ఆ తర్వాత ఈ పీసెస్ని యూజ్ చేస్తూ ఒక ముడి వేయాలి. రెడ్ పీసెస్తో కూడా ఇలాగే చేయాలి. సరిగ్గా ముడి వేయటం మీరు చూడొచ్చు. రెడ్ మరియు బ్లాక్ కలర్స్తో ఇప్పుడు మూడో కలర్ని కూడా తీసుకుందాం. ఇలా ఆ తర్వాత మనం ఒక టిష్యూ పేపర్ని తీసుకోవాలి. చిన్న బాల్ లాగా తయారు చేయాలి. ఇప్పుడు ఇది బర్డ్ యొక్క బాడీలాగా కాసేపట్లో మారిపోబోతుంది. నిజానికి ఇది ఈ షేప్ మొత్తానికి ఇంకాస్త పరిమాణాన్ని ఇస్తుంది. తర్వాత బ్లాక్ కలర్ తీసుకొని ఇలా కవర్ చేయండి. ఇప్పుడు బ్లూని క్రాస్ చేయాలి. ఇలాగా రెడ్ కలర్ని పట్టుకోవాలి. ఇప్పుడు మన దగ్గరున్న చివరి దారాన్ని కూడా తీసుకున్నాం, ముడి వేస్తున్నాం ఇలా వెనక. ఓకే, ఇప్పుడు మీరు చూడొచ్చు మన ముందు ఒక చిన్న బర్డ్ రెడీ అయిపోయింది. అయిపోయింది అంటే దాని షేప్ వచ్చిందని. ఈ బ్లాక్ కలర్ తలగా, ఈ రెడ్ కలర్ పక్షి మిగతా శరీరం మరియు పొట్టగా, అలాగే బ్లూ కలర్ రెక్కలుగా మారతాయి. దీనికి పొడవైన తోక ఉండడం మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం ముక్కు, కళ్ళు, కాళ్ళను కూడా యాడ్ చేద్దాం. ముందుగా ముక్కు కోసం నేను ఈ చార్ట్ పేపర్ని యూజ్ చేస్తున్నాను. చిన్న పీసెస్గా కట్ చేశాను. దీన్ని కార్నర్ నుంచి ఒక రోల్ చేస్తున్నాను. తర్వాత కొద్దిగా గమ్ పెడుతున్నా, అతికించేస్తున్నా. కార్నర్ రెడీ అవగానే ముక్కు కోసం చిన్న పీస్ కట్ చేయాలి. కాస్త గమ్ అప్లై చేయాలి, ఇలా ఫిక్స్ చేయాలి. ఓకే, ముక్కు రెడీ అయిపోయింది. ఇక కళ్ళు కోసం నా దగ్గర ఈ స్టిక్కర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ స్టిక్కర్స్ చేతిలోకి తీసుకుంటున్నాను. కన్నుని ఫిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, కన్ను ముక్కు రెడీ అయిపోయాయి. ఇక కాళ్ళ కోసం నేను ఈ వైర్ని తీసుకుంటున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నా. కాళ్ళ కోసం మనం చిన్న చిన్న లూప్స్ తయారు చేయాలి. ఇలాగా మళ్ళీ ఇలా ఫోల్డ్ చేయాలి ఇంకొక సైడ్లో. ఇప్పుడు పైన మూడు లూప్స్, కింద ఒక లూప్ ఉండడం మీరు చూడొచ్చు. ఇక రెండు ఎండ్స్ ఉన్నాయి, ఒకటి చిన్నదిగా ఇంకొకటి పెద్దదిగా. ఇప్పుడు మనం ఈ ఎండ్స్ని యూజ్ చేస్తూ ఇలా వాటిని కలుపుతూ ట్విస్ట్ చేయాలి. తర్వాత సులభంగా దీన్ని బాడీలో ఫిక్స్ చేయొచ్చు. ఇలాగే మనం ఇంకొక కాలు కోసం కూడా సేమ్ ఇదే పద్ధతిని ఫాలో అవ్వాలి ఇంకొక సైడ్లో. అలా ఈ పక్షి విశ్రాంతి తీసుకోగలుగుతుంది ఈ కాళ్ళ సహాయంతో. చివరిగా ఈ తోకని కట్ చేసి ట్రిమ్ చేయాలనుకుంటున్నాను. అదనంగా ఉన్న ఊల్ని అంతా కట్ చేయాలి. ఇక్కడ బర్డ్ పూర్తిగా రెడీ అవటం మీరు చూడొచ్చు. ఇప్పుడు మీరు ఈ బర్డ్ని ఏదైనా కొమ్మపై వాలినట్టుగా క్రియేట్ చేయొచ్చు. ఆల్రెడీ నేను కొన్ని చేశాను. ఇప్పుడు మీరు నా చేతిలో ఒక కొమ్మ ఉండడం గమనించవచ్చు. మీరు కూడా ఇలాంటి ఎండిన కొమ్మను తీసుకొని తర్వాత మీ పక్షుల్ని ఈ కొమ్మకి యాడ్ చేయాలి. మనం దీన్ని ఇక్కడ ఫిక్స్ చేసేద్దాం. దీనికి సరైన స్థానం ఒకటి సెట్ చేద్దాం. మనం కాళ్ళని వైర్స్తో చేసాం కాబట్టి మనం కొమ్మలకి వీటిని తగిలించవచ్చు. అవి అక్కడే పట్టుకుని ఉండిపోతాయి. మిగతా పక్షుల్ని నేను అలాగే ఫిక్స్ చేశాను. మీరు పక్షుల స్థానాల విషయంలో సంతృప్తి చెందిన తర్వాత దీనికి నైలాన్ దారాన్ని యాడ్ చేసి మీ గదిలోనో లేదా కిటికీ పక్కనో వేలాడదీయచ్చు. ఇది
ఖచ్చితంగా మీ ఇంటికి కొత్త రంగుల్ని తీసుకొస్తుంది, అలాగే ప్రకృతిని మీ గదిలోకి పట్టుకొస్తుంది. మీలో ఎవరైతే నాలాగా పావురాల్ని అంతగా ఇష్టపడరో వాళ్ళందరూ ఈ అందమైన పక్షుల్ని ఇలా క్రియేట్ చేసి వాళ్ళ గదిలో పెట్టుకోవచ్చు.